మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడి యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 2:7. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు మరి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటి అంటే, మరి నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రియులారా, ఒకవేళ ఎంతవరకు మరి నీవు నాకు అది తక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది అని చెప్పి పిల్లరా, ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నీ కుటుంబంలో ఒకవేళ సంతోషం తక్కువగా ఉందని, లేకపోతే సమాధానం తక్కువగా ఉందని, నీ కుటుంబంలో లేకపోతే ఆర్థిక పరిస్థితులు మరి సరిగా లేవని, ఒకవేళ పిల్లరా మరి నీవు భావిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకేమీ తక్కువ కాకుండా నేను చూసుకుంటాను, నిన్ను పోషిస్తాను, మరి నీ కుటుంబంలో సంతోషం కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ, అలాగే నీ పిల్లరా మరి ఆర్థిక పరిస్థితి అన్నింటిని చక్కపరిచి, మరి పిల్లరా మరి నీ కుటుంబంలో మరి లేమనేది లేకుండా మరి కలిమితో నీ కుటుంబాన్ని నింపుతానని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, దేవుడు అంటున్నాడు మరి నేను నీకు తోడైనానని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, మరి వారికి పిల్లరా మరి దేవుడు మరి ఖచ్చితంగా మరి చూడండి కలిమితో మరి సమృద్ధితో దేవుడు నింపుతాడు. ఎందుకంటే దేవుడు సర్వసమృద్ధి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఎవరి కుటుంబంలో దేవుడు ఉంటాడో వారి ఇంటిలో సమృద్ధి ఉంటుంది. కాబట్టి ఇదేనా దేవుడు వారి నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఏది తక్కువ అని నువ్వు ఏమి బాధపడమాకు. దేవుడు అంటున్నాడు నీకేమి తక్కువ కాదని దేవుడు అంటున్నాడు. ఖచ్చితంగా నీ ఇంట్లో మరి సమృద్ధిని దేవుడు మరి అనుగ్రహిస్తాడు. కనుక పిల్లరా మరి దేవుడు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం మీద ఒకసారి విశ్వాసం కలిగి నమ్మకం ఉంచి మరి దేవుని తట్టు చూడు. దేవుని మరి నీ ఇంట్లో మరి ఆహ్వానించు. మరి ఏసై నీ ఇంట్లో ఉంటే మరి నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఏసై నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో సంతోషం ఉంటుంది. ఏసై నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో మరి నెమ్మది ఉంటుంది. ఏసై నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో మరి సమాధానం ఉంటుంది. కనుక పిల్లలు మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏమిటంటే మరి ఏసైని నీ ఇంట్లోకి ఆహ్వానించాలి. ఏసై ఎవరింట్లో ఉంటాడో వారింట్లో సమృద్ధి ఉంటుంది. ఏమీ తక్కువ కాకుండా మరి ఆయన చూసుకుంటాడు. కనుక పిల్లలు ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే మరి చూడండి, కానా అనబడినటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహంలో పిల్లరా మరి వారు ద్రాక్షారసం ఇందుగా ఏర్పాటు చేసినప్పుడు మరి ద్రాక్షారసం అయిపోయి మరి ద్రాక్షారసం మరి అయిపోయి వారు మరి ఎంతగానో మరి చింతిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి, మరి చాలామంది మరి వివాహానికి వచ్చారు, మరి ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు మరి యేసుప్రభు వారిని వారి ఇంటికి ఆహ్వానించారు. కనుక పిల్లరా అక్కడ ఉన్నటువంటి ఆ కొరతను మరి ఏసై తీర్చడం జరిగింది. మరి చూడండి, మరి 6 రాతి పానలు ఉండగా ఆ రాతి పానలను నిలబెట్టి వాటిని నీళ్లతో నింపమన్నాడు ఏసయ్య. మరి ఏసై చెప్పినట్టు పిల్లరా పరిచారకులు వారి నంచుల మట్టికి నీటితో నింపి ఆ నీటిని పిల్లరా మరి ప్రభు వారు మరి ముంచి తీసుకొని వెళ్ళి మరి ఆ విందు ప్రధానికి ఇవ్వమన్నప్పుడు ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఇచ్చినప్పుడు పిల్లరా ఆ నీరు మరి ద్రాక్షరసంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా ఆ ఇంట్లో ఉన్నటువంటి కొరతను దేవుడు తీర్చాడు. కనుక ఏసయ్య ఎవరింట్లో ఉంటాడో వారి ఇంట్లో నన్ను కొరతలన్నీ కూడా తీర్చబడతాయని, సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడని, ఏమీ తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటానని దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా ఈరోజు మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి మీ అందరి జీవితాల్లో మరి ఎలాంటి లేమనేది లేకుండా సమృద్ధితో దేవుడు మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రాలనైనా. మీ దేవుడిని యెహోవా మీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని మీరు మాట్లాడుతున్నారు. అవును తండ్రి మీకు స్తోత్రాలు. మాట ఇచ్చిన దేవుడు, ఆ మాట నెరవేర్చే దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా మీరు మాకు తోడుగా ఉంటామని, అయ్యా ప్రభేం తక్కువ కాకుండా చూసుకుంటామని ప్రభా సమృద్ధిని అనుగ్రహిస్తారని మీరు తెలియపరుస్తున్నారు తండ్రి మీ స్తోత్రాలు. ఈరోజు ప్రభా మీ యొక్క ప్రియబిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు సమృద్ధితో నింపండి. ప్రతి కుటుంబంలో ఏం తక్కువ కాకుండా అయ్యా వారికి తోడుగా ఉండి ప్రభానైనా ప్రతి కుటుంబాన్ని అయ్యా తండ్రి సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో అయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.